హలో ఫ్రెండ్స్, మనం ఆరోగ్యంగా ఉంటే ఏ పనినైనా చేయగలం, సంతోషంగా జీవించగలం. అందుకనే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారు. అయితే మనం ప్రస్తుతం తినే ఆహార అలవాట్లు మారిపోయాయి. ఇక తినే ఆహార పదార్థాలను కూడా ఎలా ఏ విధంగా తీసుకోవాలో తెలియక చాలామంది రోగాలు బారిన పడుతున్నారు. ఆకలి వేస్తుంది కదా అని అందుబాటులో ఏది ఉంటే అది ఇష్టమైన రీతిలో తింటున్నామో అది హెల్త్కి అస్సలు అంత మంచిది కాదు కూడాను. ఇంకా కొన్ని ఆహార పదార్థాలను వేరే పదార్థాలతో కలిపి తినకూడదంట. ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏంటనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాము. నేను నా పిల్లలకి ఏ ఫుడ్ పెడితే వాళ్ళకి హెల్త్కి మంచిది అనేది తెలుసుకునే క్రమంలోని ఏ ఫుడ్ కాంబినేషన్స్ అనేది తినకూడదు అనే విషయాన్ని వేరే బుక్స్లోని న్యూస్లోని చదివి తెలుసుకున్నాను. ఆ తినకూడని ఫుడ్ కాంబినేషన్స్ ఏంటనేది మీకు కూడా తెలిస్తే మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో రూపంలో అయితే షేర్ చేస్తున్నాను. కానీ ఒక్క మాట, వీడియో చూసి వెళ్ళిపోకుండా వీటిలో ఉన్నవి కొన్నైనా పాటించడానికి ప్రయత్నిద్దాం. ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం. మొదటిది, తేనె నెయ్యి కలిపి అసలు తినకూడదు. ఇలా ఈ రెండూ కలిపి తినడం వలన అది విషంతో సమానమంట. నెంబర్ 2, పాలు తాగిన వెంటనే పళ్ళు తినకూడదంట. పెరుగు లేదా మజ్జిగతో కలిపి కూడా అరటిపండుని తినకూడదు. అన్నం పండ్లు కలిపి తినకూడదు. అలా తినడం వల్ల పండ్లలో ఉన్న మినరల్స్ నశిస్తాయంట. పాలు లేక పాల ఉత్పత్తులు తీసుకున్న వెంటనే అరటిపండును కూడా తినవద్దు. నెంబర్ 3, తేనెను బాగా మరిగిన నీళ్లను కలిపి తాగకూడదు. ఇక చాలామందికి ప్రొద్దుటే నిద్ర లేచిన వెంటనే మంచం మీద నుంచి దిగకుండానే బెడ్ కాఫీ టీ తాగడం అలవాటు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం. కనుక బెడ్ కాఫీ అలవాటు తప్పించుకోవడం మంచిది. లేదు అంటే గోరువెచ్చని నీళ్లు ముందు తాగి అనంతరం బెడ్ కాఫీ టీ తాగవచ్చు. నెంబర్ 4, చేపల కూర తిన్న వెంటనే పాలు కానీ పెరుగు కానీ పాల పదార్థాలు కానీ తినకూడదు. అలా తింటే కుష్ఠరోగం వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయంట. ఇలాంటి ఫుడ్ కాంబినేషన్స్ తినడం వల్ల వెంటనే మన బాడీలో ప్రభావం చూపించకపోయినా క్రమేణా హెల్త్ ఇష్యూస్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుందంట. నెంబర్ 5, మాంసాహారం వండేటప్పుడు ఒక జంతువు మాంసంతోనే కూర కానీ బిర్యానీ కానీ ఏదైనా సరే చేయాలి. 2-3 మాంసాహారాలు మిక్స్ చేసి ఒకటే రకం కూరలు కానీ ఏ పదార్థాలు కూడాను మిక్స్ చేసి ఎప్పుడు వండి తినకూడదు. నెంబర్ 6, పెరుగన్నంతో కానీ తర్వాత కానీ చికెన్ కానీ చేపలు కానీ అస్సలు తినవద్దు. నెంబర్ 7, చల్లని పదార్థాలు ఐస్ క్రీమ్ తినటం, కూల్ డ్రింకులు తాగడం, కాగానే వేడివేడి ఆహారం తినకూడదు. చిరుతిండ్లు కూడా అస్సలు తీసుకోవద్దు. నెంబర్ 8, పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఎందుకు అంటే పుచ్చకాయలో దాదాపు 95% వాటర్ శాతమే ఉంటుంది. ఇది తిన్న తర్వాత నీళ్లు తాగితే శరీరంలోని జీర్ణరసాలపై చెడు ప్రభావం చూపుతుందంట. నెంబర్ 9, ఇత్తడి పాత్రలో నెయ్యిని కాచడం కానీ నెయ్యిని ఉంచడం కానీ చేయకూడదు. నెంబర్ 10, పాలలో ఉప్పు వేయకూడదు. అదేవిధంగా పాలు తాగిన వెంటనే పులుపుగా ఉండేవి నిమ్మకాయ, ఆరెంజ్ ఇలాంటివి ఏవి కూడాను వెంటనే తీసుకోకూడదు. పాలలో నిమ్మకాయ కలిపితే విరిగిపోతాయనే సంగతి అందరికీ తెలిసిందే. కడుపులోకి వెళ్ళినా ఇదే విధంగా జరుగుతుంది. పాలు నిమ్మకాయ కాంబినేషన్గా మనం తీసుకుంటే అది విషంగా మారే ప్రమాదం కూడా ఉందంట. అందుకోసం ఈ పదార్థాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి తినకుండా ఉండడం అలవాటు చేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.